మీ ఏడేళ్ల వయసులో మీరేం చేశారు? ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిరండి. ఓకే ఓకే, అర్థమైంది. స్కూల్కి వెళ్ళడం, లంచ్ టైంలో తినడం, ఇంటికి వచ్చాక బ్యాగ్ని విసిరేసి సాయంత్రం ఆడుకోవడం, ఇంతే అంటారా? ఆ సమయంలో మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండేవి, బాధ్యతలు ఉండేవి? అబ్బా, ఆ ఏజ్లో అవన్నీ ఎందుకు ఉంటాయి అంటారా? నిజమే. కానీ ఇప్పుడు మీరు చూడబోయే పిల్లోడు మాత్రం స్పెషల్, చాలా చాలా స్పెషల్. ఎందుకంటారా? వీడియోపై ఓ లుక్ వేయండి. వయసు ఏడేళ్లే, కానీ కొండంత బాధ్యతను భుజాల మీద వేసుకున్నాడు ఈ చిన్నోడు. కుటుంబంలో జరిగిన ఓ ఘటన బాలుడితో ఇలాంటి పనులు చేసేలా చేసింది. ఓ ప్రమాదంలో తండ్రి గాయాల పాలవడంతో ఈ బుడ్డోడు ఇంటి బాధ్యతల్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఎందుకంటే అతనికి మరే దారి లేదు. రాహుల్ మిట్టల్ అనే సామాజిక కార్యకర్త తన ట్విట్టర్ అకౌంట్లో ఈ బుడతడి వీడియోని షేర్ చేశాడు. అయితే బాలుడికి సంబంధించిన పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. రాహుల్ ట్విట్టర్ ప్రకారం, ఏడేళ్ల ఒక బాలుడి తండ్రికి ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. అతడి తండ్రి జొమాటో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. కానీ ప్రస్తుతం అతడు ఫుడ్ డెలివరీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతడి ఏడేళ్ల కొడుకు ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఉదయం పూట స్కూల్కి వెళ్ళడానికి ముందు, స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బాలుడు జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. అది కూడా సైకిల్పై తిరుగుతూ, తన తండ్రి కోలుకునేంత వరకు ఈ పని చేయనున్నట్లు బాలుడు చెప్పాడు. తండ్రి అకౌంట్ నుంచి బాలుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. బాలుడు ఫుడ్ డెలివరీ చేస్తున్న దృశ్యాన్ని రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతానికి దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బాలుడి కష్టాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తన తండ్రి త్వరగా కోలుకొని బాలుడి చదువుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. తండ్రిగా అండగా నిలబడడంతో పాటు కుటుంబాన్ని పోషిస్తున్నందుకు ఆ బాలుడిని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో చూసి మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.